Hi, good morning friends. Welcome to Hema's Kitchen. ఈ రోజు బెరకాయ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మసాలా కర్రీలా కాకుండా వేపుడు చేసి చూపిస్తాను. బెరకాయలు ఎక్కువగా ఉన్నా సరే ఇందులో నీరు ఉన్న కారణంగా వేపేసరికి బా తక్కువైపోతుందండి. ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కి కర్రీ వస్తుందండి. ముందుగా బీరకాయలన్నీ పీల్ అప్ చేసుకోవాలండి. పీల్ అప్ చేసుకున్నాక ఇవన్నీ కూడా వండే ముందు ఒకసారి చేదు చూసుకోవాలండి. ఒక్కొక్కసారి బీరకాయ చేదు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు చేసుకుందామండి. బీరకాయ ముక్కలు చేసుకున్నాం కదండి. ఈ బీరకాయ వేపుడికి కావాల్సిన పప్పు దినుసులండి, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 2 ఎండుమిర్చి కట్ చేసుకున్నాయి, అలాగే కరివేపాకు, బీరకాయ ముక్కలు. స్టవ్ ఆన్ చేసి బాణాలు పెట్టుకుందామండి. ఇందులో చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిందండి. ఇందులోనే ముందుగా ఆవాలు వేసుకోవాలి, తర్వాత మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా ముక్కలు చేసి వేసుకుందామండి. పచ్చి వెల్లుల్లి చాలా బలమైన యాంటీబ్యాక్టీరియా, యాంటీవైరస్ మరియు యాంటీ ఫంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకుండా చేసే కాంపౌండ్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. అందుకే ప్రతి కర్రీలో కూడా మనం వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నామండి. పోపులు వేగాయి కదండి, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పసుపు వేసుకుందామండి 1/2 టేబుల్ స్పూన్. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ బీరకాయ కూరలో ఎటువంటి నీరు వేయకపోయినా చూడండి, ఎంతో నీరు వచ్చింది కదా. ఈ వేసవకాలంలో ఇవి తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. శరీరంలో వేసవకాలంలో చెమట రూపంలో చాలా వాటర్ బయటకు పోతుంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు చిన్న మంట పైన అలా ఉంచుకుందామండి. దీనిపై మూత పెట్టకుండా నీరంతా ఎగిరేంత వరకు అలాగే ఉడికించాలండి. కర్రీ దగ్గర పడిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇన్ని ఒక బౌల్లో వేసి సర్వ్ చేసుకుందామండి. ఎటువంటి మసాలాలు లేకుండా కర్రీ చేసుకున్నాం కదండి. మీకు కానీ
रेसीपी नच्चिनట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి थैंक यू।